గాడ్ సెక్స్ అండ్ ట్రూత్. ఈ ఫిల్మ్ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంత కాదు. దాదాపు 2 వారాలుగా సెక్స్ని ఒక డిస్కషన్ టాపిక్ చేసింది. చాలామంది ఇది పోర్న్ సినిమా అని అనుకున్నారు. ట్రైలర్ చూశాక అదే నిజం అనుకున్నారు. మహిళా సంఘాలు భారతీయ సంస్కృతి నాశనమైపోతుంది అని బాధపడిపోయారు. కానీ వర్మ మాత్రం తొనకలేదు. ఛానల్స్ అన్నింటికీ టీఆర్పీ ఫీడింగ్ ఇస్తూ చాలా తెలివిగా గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ని ప్రమోట్ చేస్తారు. కొందరు మహిళా సంఘాల నాయకులని, సమాజ సేవకులని ఇష్టానికి మాట్లాడారు. కోర్టు నోటీసులు వచ్చాయి, పోలీసు కేసులు ఫైల్ అయ్యాయి. గతంలో ఎప్పుడూ లేనంత వ్యతిరేకత మూటకట్టుకున్నారు. సెక్స్ అనేది పాపం కాదు, బయటికి వచ్చి మాట్లాడండి అని చెప్పటమే తన ఉద్దేశ్యమని వర్మ అన్నారు. ఎంత గొడవ అయితే అంత పబ్లిసిటీ అని ఎప్పుడో గ్రహించిన వర్మ చాలా హై లెవెల్లో ప్రమోట్ చేస్తారు. ఆయన ప్లాన్ వర్కౌట్ అయ్యి ఎక్కువ మంది ఈ షార్ట్ ఫిల్మ్ కోసం సైట్లోకి లాగిన్ అవ్వడంతో ఒక దశలో ఆ సైట్ పడిపోయింది. తరువాత ఆ సైట్ని పునరుద్ధరించి నిన్న ఉదయం అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ సినిమా చూసి మహిళలు తనకి మెసేజ్ చేసినట్టు వర్మ తెలియజేశారు. సినిమాలో ప్రతి సన్నివేశం నాకు వణుకు తెప్పించింది. అది బూతు సినిమా కాదు, ఫిలాసఫీ కూడా కాదు. మహిళ శరీరాన్ని, శృంగారాన్ని పవిత్రమైన పద్ధతిలో ఆరాధించడం. ఈ సినిమాను ప్రతి మహిళ శిరోధార్యంగా భావించాలి అని ఓ మహిళ మెసేజ్ చేసిందని వర్మ పేర్కొన్నారు. అంతేకాకుండా మరొక మహిళ, ఓ అమ్మాయిగా సమాజ విధానాల అణిచివేతకు నేను గురయ్యాను, కానీ జీఎస్టీ చూసిన తరువాత దేవుడు నన్ను మహిళగా పుట్టించినందుకు గర్వపడుతున్నాను. మహిళ శృంగార స్వేచ్ఛ గురించి చెప్పిన విధానం నాకు నచ్చింది. నా శృంగార హక్కుల గురించి మరోసారి ఆలోచించేలా చేసింది. వర్మకి, మియా మాల్కోవాకి ధన్యవాదాలు అని మెసేజ్ చేసిందని చెప్పారు వర్మ. అయితే ఈ చిత్రం తొలి రోజే కలెక్షన్స్ మీద ఒక స్పష్టత వచ్చింది. పేపర్ వ్యూ పద్ధతిలో 150 రూపాయలు కట్టిన వారికి ఈ సినిమా చూసే అవకాశం కల్పించారు. అయితే ఈ చిత్రాన్ని తొలి 2 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 80,000 మంది చూశారని ఆర్ కంపెనీ వారు ఊటంకిస్తున్న లెక్క. అంటే ఆ లెక్కన తొలి రోజున 12 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నట్టు. ఈ సినిమా మేకింగ్ లో పెద్ద ఖర్చు లేదు కాబట్టి సర్వర్కి ఆయన ఖర్చులే ఎక్కువ అయి ఉండవచ్చు. సరే, ఫారెన్ లో షూట్ చేస్తారు కాబట్టి 2 కోట్ల రూపాయలు ఖర్చుల కింద తీసేసిన 10 కోట్ల రూపాయల లాభం. ఇంతకంటే క్లాసిక్ కేస్ స్టడీ ఫర్ మార్కెటింగ్ ఉండదేమో కదా. ఈ 10 కోట్లు వర్మ చాలా సినిమాల బడ్జెట్ కన్నా కలెక్షన్ కన్నా ఎక్కువ. ఎలాగో పైరసీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇక ఏమీ ఉండదు. వర్మ ప్లాన్ చేసినట్టు మొదటి రోజు సర్వర్ కనుక ట్రాఫిక్ ఫోల్ చేయగలిగి ఉంటే దాదాపు 25 కోట్ల వరకు అయినా వచ్చేవేమో. సినిమా ఎలా ఉన్నా మార్కెటింగ్ కి హ్యాట్స్ ఆఫ్ ఆర్జీవి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.